నా పేరు అరుణ ఒంగోలు స్వామి దశ మహా విద్యా దేవతలకు రేపు ఇంట్రడక్షన్ జరిగేటప్పుడు రేపు పేరిద్దామని నైట్ పడుకున్నాను. పేరివ్వక ముందే త్రిపుర చండీదేవి దర్శన భాగ్యం కలిగింది. ఆ తల్లి చాలా భూమి మీద నుంచి ఆకాశం అంత ఎత్తు ఉంది, సైడ్గా కూర్చో ఉంది. ఆ తల్లి శిరోజాలు చాలా పొడవుగా ఉన్నాయి, చాలా అందంగా ఉంది చండీదేవి తల్లి. చీర నక్షత్రాల వల్లే మెరుస్తూ ఉంది, పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి, పాదాలకి గజ్జలు చాలా పెద్దగా ఉన్నాయి. అమ్మ పాదాలు తాకి నమస్కారం చేసుకున్నా. ఇది నాకు కలిగిన మొదటి అనుభవం స్వామి. రెండవది, ఒకరోజు నైట్ కల్లో ప్రవచన స్వామి చెప్తున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రుద్రభగవానుడు సరిగా కనిపించలేదు. ఆ స్థానంలో కాళీ మహాదేవి వీళ్ళు ముగ్గురు నిలబడుకొని స్వామివారిని ఆశీర్వదించారు. వాళ్ళ చేతుల్లో నుంచి తెల్లని కాంతి గురువుగారి శిరస్సు మీద పడింది. చాలా అద్భుతంగా దర్శనమిచ్చారు. మూడవది స్వామి, అష్టాక్షరి మంత్రం కాళీ మహాదేవి ఆ మంత్రము స్మరించడం వలన సర్వ పాపాలు నాశనం అవుతాయని తెలియజేసింది. మళ్ళీ కాశీలోని గంగలో మునిగితే దానికంటే 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని తెలియజేసింది. దుష్టశక్తులను పారద్రోలుతానని కాళీ మహాదేవి తెలియజేసింది. గురుదేవ, ఇంతటి మంచి అనుభవాలు కలిగించినందుకు ఎల్లప్పుడూ మీ పాదపద్మములకు నమస్కారములు చేసుకుంటూ జీవితాంతం మీ పాదసేవలో గడపాలని కోరుకుంటున్నాను. గురుదేవ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. జై గురు రమణానంద.